మేము ఇక్కడ హంపీలో ఉన్నాం. చారిత్రక పరంగా చూస్తే భారతదేశంలో నిర్మించిన నగరాల్లో ఇదో గొప్ప నగరం. పోర్చుగల్, ఇటలీ, చైనా, ఇంకా అరేబియా దేశాల నుండి ఎందరో పర్యాటకులు ఈ నగరాన్ని ఆ కాలంలో ప్రపంచంలోనే అతి గొప్ప నగరంగా వర్ణించారు. ఒక ఇటాలియన్ పర్యాటకుడు, ఇది రోమ్ కన్నా ఎంతో విశాలంగా గొప్పగా ఉంది అని అన్నాడు. ఈ నగరం దాదాపు 60 మైళ్ల పరిధిలో వ్యాపించి ఉంది. ఈ అందమైన కొండల మధ్య ఉన్న ఈ నగరం ఎంతో ఆకర్షణీయంగా, ఆశ్చర్యజనకంగా ఉంది. అద్భుతమైన సాన్నిధ్యం ఉంది. Fascination and aura of magical presence. ఇలాంటి నగరం నిర్మించటానికి ఈ రాళ్ల మధ్యలో ఇలాంటి స్థలాన్ని ఎందుకు ఎంచుకున్నారోనని ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది రక్షణ పరంగా అనువుగా, ఇంకా ఈ రాళ్లతో అద్భుతంగా ఉంది. ఈ ప్రదేశమంతా పూర్తిగా రాళ్లే. బహుశా మీకు కొన్ని ఫోటోలు తర్వాత చూపిస్తాం. ఇది రాతి ప్రదేశం. ఇక్కడ ఎన్నో రాళ్లు, ముగ్ధ మనోహరమైన రాళ్లున్నాయి. వీటిల్లో చాలా వరకు పగలగొట్టి అక్కడ కట్టడాలు, ఆలయాలు నిర్మించారు. అయినప్పటికీ ఈ చుట్టూ అంతటా సజీవంగా ఉన్న రాళ్లు ఈనాటికి ఈ పరిసరాల్లో మైమరిపించే వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ స్థల చరిత్ర క్రీస్తు శకం 4000 ఏళ్ల పూర్వం నాటిది. ఇక్కడ కొన్ని గుహలున్నాయి. ఈ రోజుకి కూడా ఆ గుహల్లో బొమ్మలు, చిత్రాలను చూడొచ్చు. అవి దాదాపు 4000 ఏళ్ల కంటే ప్రాచీనమైనవి. అంతేకాదు, అగస్త్యముని స్వయంగా ఇక్కడికొచ్చినట్లున్నారు. ఆయన ఇక్కడికొచ్చి ప్రముఖమైనదేదో చేయడం వల్ల చాలా విధాలుగా అప్పట్నుంచి ఈ స్థలానికి వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేదు. ఎన్నో ఒడిదుడుకులొచ్చాయి, కాని అది ఉన్నత స్థాయికి ఎప్పుడు చేరుకుందంటే, అంటే అత్యున్నత స్థాయికి 13-14 శతాబ్దిలో, అంటే కృష్ణదేవరాయల కాలంలో. అప్పట్లో దీన్ని విజయనగర సామ్రాజ్యం అని పిలిచేవారు. దాదాపు 14వ శతాబ్దం తొలిదశలో హక్కా బుక్క లేదా హరిహర బుక్క అనే పేర్లతో ఇద్దరు సోదరులు, వీరు కాకతీయ సామ్రాజ్యానికి రాజ్యపాలకులుగా ఉండేవారు. వాళ్ళు రాజ్య పరిపాలన, ఇంకా వాటికి సంబంధించిన విద్యలను అక్కడ నేర్చుకుని ఇక్కడికొచ్చి తమ సొంత రాజ్యాన్ని స్థాపించడానికి నిర్ణయించుకున్నారు. ఈ ప్రదేశం నిరంతరం కర్ణాటకకు చెందిన వెళ్లాలకు, ఇంకా బ్రహ్మణి సామ్రాజ్యం మధ్య యుద్ధాల్లో ఉండేది. అప్పుడు ఉత్తరాన మొఘల్ రాజులు దక్షిణంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించేవారు. చాలా ఏళ్ల పాటు, 200కు పైగా సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యం ఒక రక్షణగా దక్షిణంలోకి ఇస్లాం దురాక్రమణను రాకుండా ఆపింది. ఆ ఒక్క కారణం వల్లే ఇస్లాం ప్రభావం, ఆధిక్యం దక్షిణంలో చాలా తక్కువగా ఉండేది. విజయనగర సామ్రాజ్యమే దానికి కారణం. ఎందుకంటే వారు తమ సైన్యాన్ని అలా ఏర్పరచుకున్నారు. బహుశా ఈ దేశంలో ఈ ఒక్క సామ్రాజ్యమే దేశానికి రెండు వైపులున్న సముద్ర తీరాలను చాలా కాలం వరకు నియంత్రించింది. ఒక తీరం నుండి మరో తీరం వరకు, అంటే తూర్పు నుండి పశ్చిమ తీరం వరకు ఉన్న భూభాగాలను నియంత్రించారు. కాబట్టి సముద్రం ద్వారా జరిగే వ్యాపారంలో వీరికి పట్టుండేది. బహుశా విజయనగర సామ్రాజ్యంలాగా ఏ ఇతర భారతీయ రాజు లేదా చక్రవర్తి అంతగా సముద్ర వర్తకాన్ని నియంత్రించలేదు. ఇంకా వీరు ఆ ప్రదేశాలపైనున్న పట్టు ద్వారా యూరప్ నుండి, అరేబియా నుండి సరుకులను ఈ దేశంలోకి తెప్పించారు. ఇంకా ఆసియా, అరేబియా, ఇంకా యూరప్ దేశాలతో బాగా వ్యాపారం చేశారు. కాబట్టి ఈ మొత్తం సామ్రాజ్యం ఆ కాలంలో ఎంత అద్భుతంగా ఉండేదంటే, దాని కీర్తిని, వైభవాన్ని మీరు ఇప్పుడు కూడా గమనించవచ్చు. మరో కారణం ఏమిటంటే, దీని వెనుక ఒక కథ ఉంది. ఈ ఇద్దరు సోదరులు ఇక్కడికి వచ్చినప్పుడు వారిని ఇస్లాం సామ్రాజ్యం వాళ్లు బంధించి ఢిల్లీకు తీసుకెళ్లారు. వారిని ఇస్లాం ధర్మంలోకి మార్చారు. దాదాపు 15 ఏళ్లకు పైగా వారు ముస్లిం ఆచారాన్ని పాటించారు. ఎందుకంటే బతకడానికి వాళ్లకు ఆ ఒక్కటే మార్గం కనిపించింది. తర్వాత వాళ్లని ఢిల్లీ సుల్తానేట్ అధికారులుగా ఈ ప్రాంతానికి పంపించారు. అప్పుడు వారిద్దరూ విద్యారణ్య స్వామిని కలిశారు. అలాంటి మొదటి అడుగుతో విజయనగర సామ్రాజ్యం యొక్క మొదటి పునాదిరాయి స్థాపించబడింది. ఈ స్థలాన్ని ఎలా ఎంచుకున్నారనేది మరో ఆసక్తికరమైన విషయం. అనేగుండి అనే చోట మనం ఇప్పుడు అక్కడి నుంచి కాస్తంత దూరంలో ఉన్నాం. అక్కడికి విద్యారణ్య స్వామి, ఈ ఇద్దరు సోదరులు వచ్చినప్పుడు వారు తమ కుక్కలతో వేటకు వెళ్లారు.
ఒక కుందేలుపై ఈ ఐదు కుక్కలు అంటే రాజు కుక్కలు దాడి చేశాయి. వారు గమనించిన ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, సాధారణంగా కుక్కలు దాడి చేస్తే కుందేలును క్షణంలో చంపేస్తాయి, కానీ ఈ కుందేలు ధైర్యంగా కుక్కలతో పోరాడింది. ఆ కుందేలు సాహసాన్ని చూసి ఆ కుక్కలు వెనక్కు తిరిగొచ్చాయి. అలా జరగడం మూలంగా వారు తమ సామ్రాజ్య స్థాపనకు అదే సరియైన ప్రదేశం ఎంచుకున్నారు. మీరు ఎవరైనా కావచ్చు, కానీ మీకు అలా నిలబడే సంకల్పం ఉంటే పోరాడి మీరు కావలసిన దాన్ని సాధ్యం చేయొచ్చు. ఆ పునాదితో వారు ఈ గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇది దక్షిణంలో డెక్కన్ పీఠభూమి అంతా తూర్పు సముద్ర తీరం నుంచి పశ్చిమ సముద్ర తీరం వరకు వ్యాపించింది.